హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. మోడీ, అమిత్ షా ఏపీలో ఆ మాట ఎత్తలేదు ఎందుకు? దేశంలో గత కొద్ది రోజులుగా ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా ఒకే ఒక మాట తారక మంత్రంగా మాట్లాడుతూ వస్తున్నారు. అదే మైనారిటీలకు రిజర్వేషన్లు రద్దు అన్నది. అంతదాకా ఎందుకు? పొరుగున ఉన్న తెలంగాణలోనూ అదే మాట మాట్లాడుతూ మోడీ షాలు హోరెత్తించారు. మోడీ అయితే మరి కాస్త ముందుకు వెళ్ళి మతపరమైన రిజర్వేషన్లు కొనసాగనివ్వనని తెలంగాణ గడ్డ మీదనే భేషణ ప్రకటన చేశారు. అదే మోడీ ఏపీకి వచ్చి రెండు ఎన్నికల సభలలో పాలు పంచుకున్నారు. ఆ రెండు చోట్ల ఆయన ముస్లిం రిజర్వేషన్ల మీద మాట్లాడలేదు, సరికదా? ఆ ఊసే ఎరగనట్టుగా వ్యవహరించారు. అదే తీరులో దేశ హోంమంత్రి అమిత్ షా కూడా ఉన్నారు. నిజానికి బీజేపీ ఫిలాసఫీ అది. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ అసలు ఒప్పుకోదు. మతపరమైన రిజర్వేషన్లతో దేశంలో చీలిక వస్తుందని ఆర్ఎస్ఎస్ గట్టిగా నమ్ముతుంది. అంతలా బీజేపీ జీవ సిద్ధాంతమైన ఆ మాటను నిర్భయంగా గట్టిగా ఏపీ గడ్డ మీద ఎందుకు చెప్పలేకపోయారు అన్నదే అందరిలో కలుగుతున్న ధర్మ సందేహం. రామభక్తులు జగన్కి ఓటు వేయవద్దని అమిత్ షా పిలిపించారు. అదే నోటితో మైనారిటీ బుజ్జగింపులకు మా మద్దతు ఉండదని ఎందుకు చెప్పలేకపోయారు అని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోతో సంబంధం లేకుండా చంద్రబాబు ఏకంగా ముస్లింలకు భారీ నజరాలు ప్రకటించారు. 100,000 రూపాయల దాకా ఆర్థిక సాయం హజ్ యాత్రికులకు ఆయన ప్రకటించారు. అలాగే 50 ఏళ్ళు నిండితే చాలు పెన్షన్ అని కూడా ప్రకటించారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేయకుండా చూస్తామని కూడా ప్రామిస్ చేశారు. మరి ఇవన్నీ మోడీ అమిత్ షాలకు తెలియవా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. మైనారిటీలను బుజ్జగిస్తున్నారని కాంగ్రెస్ మీద విరుచుకుని పడే మోడీ షాలు ఏపీలో ప్రాంతీయ పార్టీలు రెండు అదే పని చేస్తున్నా ఎందుకు ఖండించడం లేదు? ఏపీకి వచ్చి ముస్లిం రిజర్వేషన్లు తాము రద్దు చేస్తున్నామని ఎందుకు ప్రకటించడం లేదు అన్న చర్చ వస్తోంది. రిజర్వేషన్ల కోసం బడుగు వర్గాలు ఆశగా చూస్తున్నాయని దేశమంతా చెబుతున్నారు. ఏపీలో ఎందుకు చెప్పడం లేదని కూడా అడుగుతున్నారు. దీనిని బట్టే బీజేపీ ఫిలాసఫీను కూడా పక్కన పెట్టి ఏపీలో ఓట్ల రాజకీయానికి తెరతీస్తోంది అంటున్నారు. టీడీపీకి ఆ కూటమిలో ఉన్న బీజేపీకి కూడా ఓట్లు కావాలని అందుకే కోరి మరీ ఈ ప్రస్తావన చేయలేదని అంటున్నారు. ఇక దీని మీద సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అయితే చంద్రబాబు ద్వంద్వ నీతిని ఎండగట్టారు, బీజేపీ తీరును తప్పుపట్టారు. ఏపీలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేయకుండా చూస్తారని చంద్రబాబు ఎలా చెబుతారని, దేశవ్యాప్తంగా బీజేపీ రద్దు చేస్తే అది ఏపీకి కూడా వర్తించదా అని ఆయన ప్రశ్నించారు. అలాగే బీజేపీ ఏపీలో గమ్మున ఉండడం వెనుక మర్మమేమిటి అన్న ప్రశ్నలు వస్తున్నాయి. కొన్ని దాచి మరికొన్ని మూసి అన్న చందంగా ఏపీలో బీజేపీ పెద్దల ప్రచారం సాగుతోంది అన్న విమర్శలు వస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద మాట్లాడాల్సిన చోట దానిమీద అసలు మాట్లాడలేదు. ముస్లిం రిజర్వేషన్ల విషయంలో మాత్రం నర్మగర్భంగా మాట్లాడకుండా వ్యవహరించారు అన్న విమర్శలు వస్తున్నాయి. అయినా ముస్లిం సమాజానికి ఇవన్నీ తెలియదనుకుంటే పొరపాటే అంటున్నారు. చిత్రం ఏంటంటే దేశమంతా నినదించిన ఒక బలమైన స్లోగన్ ఏపీకి రాగానే ఎందుకు మోగబోయింది అన్నదే.